మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో డ్రగ్స్, సైబర్ నేరాలు ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులు చాలా మంది గంజాయికి బానిస అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హత్య, అత్యాచారం కంటే ఈ కాలంలో సైబర్ నేరాలు పెద్దవిగా మారాయన్నారు. హత్య చేస్తే ఒకరో ఇద్దరు చనిపోతారని, కానీ సైబర్ నేరాలతో చాలా మంది చిక్కుకుపోతున్నారన్నారు. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వారే సైబర్ నేరాల బారిన పడుతున్నారన్నారు. తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోకి సంబంధించిన అధికారుల నియామకం, అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం బాధ్యతగా గుర్తించి మా ప్రభుత్వం ఈ రోజు నిధులు విడుదల చేయడమే కాకుండా సిబ్బందిని కూడా మంజూరు చేసినాము. ఈ రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ క్రైమ్ ఇస్ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ లో ఇంతకుముందు మా అధికారులు చెప్తున్నారు, అమాయకులు, చదువు లేని వాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం లేని వాళ్ళు బలి కావడం లేదు. బాగా చదువుకున్న వాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, ఆర్థికంగా ఎదురైన వాళ్ళు అమాయకత్వంతోనో దురాశతోనో వాళ్ళు ఉచ్చులో పడుతున్నారు. వాళ్ళని కాపాడడానికి 1930 కాల్ సెంటర్ ను పెట్టి అక్కడికి వచ్చే ఫిర్యాదులను, ఫిర్యాదుదారుల వివరాలను కూడా ఎవరికి వివరించకుండా దానికి సంబంధించిన నేరాలను పరిష్కరించడంలో మా సైబర్ క్రైమ్ సిబ్బంది ఈ మధ్యకాల దాదాపుగా రికవరీ చేసిన సొమ్ము 31 కోట్ల రూపాయలు బాధితులకు తిరిగి అప్పచెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా మా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ని నేను అభినందిస్తున్నా. తెలంగాణ అంటే ఉద్యమాలకు వేదిక, పోరాటాలకు స్ఫూర్తి, పౌరుషానికి మారుపేరు. ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద, సామాజిక అసమానతల మీద పోరాటాలు చేసిన ప్రాంతం ఇది. దురదృష్టవశాత్ గత 10 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు గల్లీ గల్లీలో గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎక్కడ చూసినా కాలేజీలలో లేదా ఇతర ప్రాంతాలలో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా ఈ రోజు అమ్మే పరిస్థితి వచ్చింది. వీటిని నియంత్రించడానికి సంపూర్ణంగా మా అధికారులకు అధికారం ఇచ్చినాం, అదే విధంగా సిబ్బందిని కేటాయించినాం. వాళ్ళకు స్ఫూర్తి కలిగే విధంగా మా ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలబడుతుంది. ఈ రోజు శ్రీమంతులో లేకపోతే కొద్ది మంది వ్యక్తులో బలి కావడం లేదు. మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళ పిల్లలు కూడా ఈ రోజు గంజాయికి బానిసలై గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల మీద జరుగుతున్న దాడులు, దాని వెనకాల కారణాలు చూస్తే ప్రధానంగా గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు వాడిన వాళ్ళే ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ రోజు ఈ నేరాలను నియంత్రించాలి, మళ్ళీ తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తిని నింపాలి. తెలంగాణ అంటే సమస్యల మీద పోరాటం చేసే గడ్డ. మా మీడియా మిత్రులకు ఒకటే విజ్ఞప్తి, రాజకీయ వివాదాల మీద మీరు పెడుతున్నంత దృష్టి మీ టీవీలలో, మీ పేపర్లలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద పెట్టాల్సినంత ఫోకస్ పెట్టలేరేమో నాకు అనిపిస్తుంది. దయచేసి సైబర్ నేరగాళ్లను పట్టుకునే విషయంలో కానీ, లేకపోతే ఈ డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించే విషయంలో మా పోలీసులు చేపడుతున్న చర్యలకు మీ వైపు నుంచి కూడా సంపూర్ణ సహకారం ఉండాలి. మీరు ఈ తెలంగాణలో భాగస్వాములు, ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీడియా మిత్రులు అంతంత క్రియాశీలక పాత్ర పోషించను. ఈ రోజు మా అధికారులు చేపడుతున్న కార్యక్రమాలను మీరు పెద్ద ఎత్తున ప్రజలకు వివరించాలి. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ, ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ లో వారు భాగస్వాములు అయినందుకు, ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ ను, ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్ తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నా, ఇంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్ కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్, 1.5-2 మినిట్స్ నిడివిగల సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు, సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. అట్లా కాకుండా మేము 100 కోట్లు పెట్టుబడి పెట్టినాం మా సినిమాకు, మేము టికెట్లు పెంచుకొని మేము సంపాదించుకుంటామన్న ఆలోచన ఏదైతే ఉందో మంచిదే, మీ వ్యాపారం మంచిదే, కానీ సామాజిక బాధ్యత. డ్రగ్స్ నియంత్రించకపోతే, ఈ సైబర్ క్రైమ్ లను నియంత్రించకపోతే ఈ సమాజమే నిర్వీర్యం అవుతుంది. ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉన్నది.
రాష్ట్రంలో ఉండే అన్ని థియేటర్ల యజమానులకు కూడా నేను ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి సినిమా థియేటర్ లో తప్పకుండా సినిమా ప్రారంభానికంటే ముందు సైబర్ క్రైమ్ కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి న్యూస్ రీల్ రూపంలో ఉచితంగా మీరు ప్రదర్శించాల్సిందే. అట్లా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతుల విషయంలో గానీ ఇతర విషయంలో గానీ ప్రభుత్వం సహకరిస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినా ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలు లేకపోతే తీసుకున్న గొప్ప కార్యక్రమాలకు సంబంధించిన వాటిని చూపించేది. ఇప్పుడు ఆ సామాజిక బాధ్యత నుంచి సినిమా పరిశ్రమ సినిమా థియేటర్ల యజమానులు ముందుకు రావడం లేదు. వాళ్ళందరితో కూడా మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మీరు అందరు కలిసి థియేటర్ల యజమానులను సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను పిలిపించి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించి మన ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలు వాళ్ళకి వివరించి తర్వాత వాళ్ళతో నాకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి. మన ప్రభుత్వం యొక్క ఆలోచనను విధానాన్ని వాళ్ళకి చెబుదాం, వాళ్ళ సహకారం తీసుకుందాం. పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరెవరైతే పివి సింధు కావచ్చు, సానియా మిర్జా కావచ్చు, ఇట్లా చాలా మంది క్రీడాకారులు వాళ్ళందరి నుంచి కూడా ఇట్లాంటివి సపోర్ట్ తీసుకొని వాటిని టీవీలలో ఉచితంగా మీరు ప్రదర్శించాలని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరి సహకారం ఉండాలని ఈ రాష్ట్రం సైబర్ క్రైమ్ గాని డ్రగ్స్ గాని ఈ రాష్ట్రంలో కాలు పెట్టాలంటే భయపడాలి, వెన్నులో చలి జ్వరం రావాలి. తెలంగాణ రాష్ట్రంలో కాలు పెట్టాలి అని అంటే ఇక్కడ కాలు పెడితే తిరిగి మళ్ళీ పోలేము అనే భయం వాళ్ళలో ఉండాలి.